హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎలక్షన్స్ రోజు రోజుకి వేడెక్కుతున్న హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు వివేక్ నామినేషన్ తిరస్కరించడంతో సీన్ మారిపోయింది. అర్జున్ భాయ్కి ల్యాండ్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. ఎన్నో అడ్డంకులు, ఆరోపణలు, ఆందోళనల నడుమ జరుగుతున్న ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఎలక్షన్ హీట్ మొదలైంది. నామినేషన్ల ఘట్టం ముగిసింది. టీమిండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్, హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు వివేక్ ప్యానెల్ పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసిన వివేక్ నామినేషన్ తిరస్కరణతో సీన్ మారింది. కోర్టు కేసుల తరుణంలో వివేక్ నామినేషన్ రిజెక్ట్ అవడంతో ఆల్మోస్ట్ అజుభాయ్కి లైన్ క్లియర్ అయినట్టే అని కొందరు భావిస్తుంటే మరికొందరు ప్యానెల్ చేంజ్ అవుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులకు ఏకంగా 72 నామినేషన్లు నమోదయ్యాయి. టీమిండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్ హెచ్సిఏ ప్రెసిడెంట్గా నామినేషన్ దాఖలు చేశాడు. హెచ్సిఏ మాజీ ప్రెసిడెంట్ వివేక్ నామినేషన్ తిరస్కరించారు. 226 మంది ఓటర్లున్న హెచ్సిఏలో ప్రధాన పోటీ వివేక్, అజరుద్దీన్ల మధ్య అందరూ ఊహించారు. కానీ వివేక్ నామినేషన్ తిరస్కరించడంతో వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. గత ఎన్నికల్లోనే అజరుద్దీన్ బరిలో నిలిచినా ఎన్నికల అధికారి అతడిపై వేటు వేశాడు. లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం మాజీ అంతర్జాతీయ క్రికెటర్ హోదాలో అజ్జు ఈసారి ఎన్నికల బరిలో నిలిచాడు. ప్రెసిడెంట్గా అజరుద్దీన్, వైస్ ప్రెసిడెంట్గా విక్రమ్ మాన్సింగ్, సెక్రటరీగా అజ్మల్ అసద్, జాయింట్ సెక్రటరీగా శ్రీనివాస్ పట్టపు, మనోహర్ రెడ్డి, ట్రెజరర్గా శ్రీనివాసరావు, ప్రకాష్రావు, కౌన్సిలర్గా అనురాధ నామినేషన్లు ఫైల్ చేశారు. మరోవైపు మాజీ ఎంపీ, హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు వివేక్పై హెచ్సిఏ అంబుడ్స్మన్ కోర్టు అనర్హత వేటు వేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగా వివేక్ అధ్యక్ష పదవిలో కొనసాగరాదంటూ తీర్పునిచ్చింది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు అనిల్ అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన ప్రభావం నిల్. హెచ్సిఏ మెంబర్, మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ సపరేట్గా ప్యానెల్ పెట్టుకుని నామినేషన్ దాఖలు చేసేందుకు పావులు కదిపినా అజ్జుభాయ్ బుజ్జగించాడు. శివలాల్ నామినేషన్ వేయకుండా జాగ్రత్త పడ్డాడు. ఎన్నో అవినీతి ఆరోపణలు, పరస్పర తగాదాలు, అడ్డంకుల మధ్య జరుగుతున్న ఎన్నికలు కావడంతో హాట్ హాట్గా మారిన ఒక్క నామినేషన్ రిజెక్ట్తో సీన్ మారిపోయింది. పోటీనే లేదు, అజ్జుభాయ్ హెచ్సిఏ డాన్ అంటున్నారంతా. ఏం జరుగుతుందో ఈ నెల 27 దాకా వేచి చూడాల్సిందే.